రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తనను పిచ్చోడిని చేశారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ళు ప్రజలను, బీఆర్ఎస్ నేతలను పిచ్చోళ్లను చేసిన కేటీఆర్కు ఇప్పుడు సొంత పార్టీ నేతలు అసలు విషయం బోధపడేలా చేశారని విమర్శించారు. టైం చూసి బీఆర్ఎస్ నేతలు దెబ్బ కొడుతున్నారని అన్నారు. నేను రాను బిడ్డో కారు గుర్తుపై పోటీకి అని బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మా తెలంగాణ ఉద్యోగకారులు అందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తున్నారు. మనకు సీటీ చిత్రాలకు మనసు రానుండి మనం ఓటేలు చేయాలని దయచేసి ఆలోచించాలి. జయ తెలంగాణ ఎందుకన్నాం 610 జీవో అమలు చేయమని అడిగాం. జయ తెలంగాణ ఎందుకన్నాం లోపల ఉద్యోగాలు దొరుకుతాయని అన్నాం. జాగ్రత్త అందరినీ కరీంనగర్కి లేచి పెట్టుకుంటామని ఎవరు అనుకోలేదు. అది కూడా ఎంత తెలియకలో చెప్తాం. ఆ మీడియా ప్రజలు కూడా తెలుసో తెలియదు కానీ ఒకసారి గుర్తు చేయడం బాధ్యత. ఎప్పుడైనా రఘునందన్ అంటాడు ఈ ప్రశ్న అడుగుతాడు, వారి 610 జీవో అమలు చేయండి అది సరిపోయి కరీంనగర్ మంపులు అంటున్నాడు. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.